మీనరాశి. మీనరాశి వారికి ఏలినాడు శని అలాగే మొదలు అయింది నడుస్తూ ఉన్నది. లగ్న స్థితిలో రాహువు ఉండటం అలాగే తృతీయ స్థానంలోకి గురుడు రావటం, లాభస్థానంలో గురుడు రావటం కొద్దిగా మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సమయం. అలాగే సప్తమ కేతువు ఉండటం వల్ల దైవభక్తి, దైవ సంబంధితమైనటువంటి ఖర్చు, దైవ సంబంధితమైనటువంటి దర్శనము, పుణ్యక్షేత్ర దర్శనములు ఇవన్నీ కూడా జరుగును. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా గురుడు లాభస్థానంలో ఉండటం చేత, అలాగే లగ్న స్థితిలో రాహు ఉండటం చేత ఆర్థిక బలం కూడా ఉండునని చెప్పేసని ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వారు శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారిని పూజించడం వల్ల అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పేసని, అలాగే ఈ కోదినామ సంవత్సరంలో ఈ విధమైనటువంటి నియమబద్ధపూర్వకంగా ఆలయ దర్శనములు పూజలు చేసుకుని అందరూ సుఖశాంతితో ఉండవలసిందిగా కోరుచున్నాము.